అమ్మో ఇక నా వల్ల కాదు మీ లాగించేయండి నువ్వు లాగించకపోతే మా ఓల్డ్ మ్యాన్ నేను ఒకటి లాగిస్తాడు కమాన్ క్విక్ ఏం కమాన్ క్విక్ అండి బాబు మద్రాసులో మనుషులు మంచినీళ్ళ కోసం పరిగెడుతున్నారు ఆంధ్రాలో కిరసనాయిల కోసం పరిగెడుతున్నారు ఆడపిల్లల తండ్రులు అల్లుళ్ళ కోసం పరిగెడుతున్నారు మనం ఎందుకు పరిగెడుతున్నామో నాకు అర్థం కావట్లేదు రే రఘవా నువ్వు అన్నం కోసం పరిగెడుతున్నావు నేను తినది అరక్క పరిగెడుతున్నాను నువ్వు సరిగ్గా పరిగెట్టకపోతే నేను చెప్పుచ్చు పరిగెడతాను నువ్వు ప్రాణాల కోసం పరిగెడతావు పరిగెట లాభం లేదు నన్ను వదిలే అరే యూస్లెస్ ఫెలో నీ వయసులో దారాసింగ్ ఇండియన్ ఛాంపియన్ అయ్యాడు రా మా గొప్పగా సెలవు ఇచ్చారండి తమర వయసులో జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారండి తమర ఏమయ్యారండి అరే రాజకీయ 1942 43 44 లో నేను కూడా ఆ ప్రయత్నం చేశాను రా కానీ మన గచ్చరిత్ర చూసి వాళ్ళు చేయవదలు పొమ్మన్నారు నేను పోయాను డీటెయిల్స్ అడగ రా ఒరే తమ్ముడు అక్కడ గట్టేరా నువ్వు పాలు బెతకరా నీళ్ళ వానికి వెళ్ళి కేకేసుకుంటా దండలు బాబు గారు అబ్బాయి గారు ముందు వెళ్ళిపోతున్నారండి బంగారం లాంటి బంగారం కనిపించాక కాళ్ళు కూడా ముందుకు వెళ్ళవరా నువ్వు ఏ బంగారం మిలిటరీ నుంచి మీ ఆయన ఉత్తరాలు వస్తున్నాడే ఏం ఉత్తరాలు ఏం పాడు నెలకో ఉత్తరం ముక్క రాస్తున్నాడండి చూసావే నేనైతే రోజుకి రెండు ఉత్తరాలు వచ్చావండి ఈ విధం కూడా నచ్చలేదు అంటే నల్ల పొసలు కొనుక్కున్నావా అవును బాబు గారు అబ్బా చిలకలా నవ్వుతావే మిలిటరీలో ఉన్నాడురా మరేం పర్వాలేదు ఆయన మన బంగారం ఏం అనుకోదురా అవునరా బంగారం పెళ్ళాన్ని పెట్టుకుని మిలిటరీలో ఎలా ఉంటున్నాడు రా గాడిద కొడుకు అసలే గాడిద కొడుకు కదండి పైగా మిలిటరీలో ఉన్నాడు అందుకని శృంగారం అంతా తుపాకిలో దట్టించి డిషూ డిషూ కాల్చి మాటలు చేసేసి ఉంటాడండి అదేం కాదండి మా ఆయన నా గురించి భలే ఘాటుగా రాస్తాడండి ఆ రాస్తాడు నేను రాస్తాను పదహారు తావులు ఎందుకు వేస్ట్ మాటల్లో కాదే చాటల్లో చూపించాలి అయినా నీలాంటి బ్యూటీని డ్యూటీ కోసం వేస్ట్ చేయడం నాకు బొత్తిగా నచ్చలేదే 1952 53 54 లో నన్ను మిలిటరీలో రమ్మన్నారు నేను వెళ్ళానా ఎందుకు వెళ్ళలేదు మిలిటరీలో ఆడవాళ్ళు ఉండరని కరెక్ట్ అందుకే యాదవా పెళ్ళం కోసం దేశాన్ని త్యాగం చేసిన వాడిరా నేను అయినా మొగుడు లేకుండా ఎలా జీవిస్తున్నావే నేను చూస్తే నాకు జాలేస్తుంది ఓ పంచు ఏం చేయమంటారు బాబు గారు ఇక డీటెయిల్స్ కుదరవు కానీ నీ పనంతా అయిన తర్వాత ఒకసారి కనిపించు బీరువా తాళం చేతులు ఎక్కడ గుచ్చేస్తున్నావా ఎలాగో వచ్చారుగా కర్పూరం నుంచి దండం పెట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు ఏమిటో డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి ఎక్కడా మా ప్రైవేట్ గార్డు ఆయన ఎవరండి ఇంకెవరు శ్రీ 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 గోపాలకృష్ణుడు మహానుభావ మార్తాండ తేజ గోపాలకృష్ణ పాహిమాం 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 నువ్వు లేకపోతే పూజా మందిరం కూడా చిన్నబోతుంది స్వామి ద గ్రేట్ రొమాంటిక్ హీరో ఆఫ్ 16,000 లేడీస్ హార్తి దానం పెట్టుకో ఏమండి నాకు చిన్న అనుమానం ఇక్కడ ఇంతమంది దేవతామూర్తులు ఉంటే మీరు ఆ గోపాలకృష్ణుని ఎందుకు పూజించటం ఆహా దానికి సశాస్త్రీయమైన కారణం ఉందో ఏ దేవుడికి లేనంత మంది భార్యలతో మా గురువుగారు కాపురం చేశారు అంతఃపురంలో 8 మంది రేపల్లిలో 16,000 మంది భక్తురాలు రాధని ఏకకాలంలో ఏలుబడి చేసి దేవుళ్ళందరిలో చరిత్ర సృష్టించిన దేవుడు ఎవరు మా గోపాలకృష్ణుడు గారు అందుకే వారికి నేను భక్తుణ్ణి శిష్యుణ్ణి ఆరాధకుడిని ఆ శృంగార పురుషుడు ఇలా మురళి వాయిస్తే 16,000 మంది గోపికలు నాట్యం చేసేవారట అనుకున్న చిన్న డీటెయిల్ మిస్ అవుతుందా ఈయన అవతారం చాలించాక ఆ మురళి ఏమైంది ఎవరు తీసుకువెళ్లారు ఎక్కడుంది ఆ విషయాన్ని పోతన్న గారు కూడా గ్రంథంలో రాయలేదు ఆ మురళి నాకు లభించుంటేనా మా గురువు గారిని తలుచుకుంటూ జీవితాంతం ఆ మురళినే వాయించుకుంటూ ఆనందంగా బతికేవాడిని జీవితంలో బాగుపడరు తప్పు తప్పు ఆ గురువు గారికి దండం పెట్టుకో పుణ్యం వస్తుంది స్వామి మురళి ఎక్కడుందో చూపించు తండ్రి వెళ్ళి పిండ్రవ్వే ముందు నా తల మీద బరువు దింపుతే గాని నేను ఏ పని చేయలేను అమ్మగారు చెప్పు పోస్ట్ పేరు పాపారా కూతురు వాచ్ పేరు వరహాలగారు కొడుకుతో లేచిపోయిందమ్మా వాళ్ళెవళ్ళో లేచిపోతే అది నీకు శుభవార్త అంటే ప్రేమ కోసం వాళ్ళు అంత పనిచేస్తే అది శుభవార్త కదటమ్మా డోర్ మూసుకుని వెళ్ళి పిండ్రవ్వే అట్టాగే అమ్మా ఏటా దూకుడు కళ్ళాపట్లేదు అమ్మగారండి పాలు ఒరే అప్పుడు నీ పెళ్ళంతా చచ్చిపోతున్నాను రా ఈ కబుర్లు మోసే జబ్బు దీనికి ఎక్కడి నుంచి వచ్చిందిరా ఈ జబ్బు మా ఎత్తకుండేదండి వారసత్వం కదండి దీనికి వచ్చిందండి అవసరం అనుకుంటే నన్నేనా వదిలేస్తుంది కానీ ఈ జబ్బును మాత్రం వదిలిపెట్టదండి ఈ జన్మకి ఇంతేనండి రాజు
చూడు శ్రీత కమల కుచకుండల అమ్మో కుచకుండల అమ్మో కుచ నవారనుకున్నావా నా వేలు అనుకున్నావా రాట కట్టి కొట్టించగల ఏదో నా కొడక దగ్గరరా రే అప్పుడు ఇప్పుడు ఆ గుడి వీధిలో 24 నెంబర్ ఇంటి సంగతి ఏం చేశారా అడుగుదాం అనుకున్నానండి అమ్మగారు ఆ ఇంటికి వచ్చారు అమ్మో అమ్మగారు వస్తే అడగకూడదు మరి ఆ గాంధీ నగరంలో 34 నెంబర్ ఇంటి సంగతి ఆవిడ సంగతి అడుగుదాం అనుకున్నానండి దాని మొగుడు వచ్చాడండి అమ్మో మొగుడు వస్తే అడగకూడదు చూడు వాళ్ళ మొగుడు వల్ల మనకి మన పళ్ళాల వల్ల వాళ్ళకి ఏ కష్టం రాకూడదు అది మొదటి సూత్రం తర్వాతే మన సుఖం ఇందాకలా కాళ్ళు లాగా చంపేస్తాను కదవా కూచకు ఎవడరా నువ్వు ఆసుపత్రి ముందు అనాథ పేషెంట్ లాగా నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు మోహిని గారు మీకు జాబ్ ఇచ్చారండి బాబు గారు అంటే మీరేనా అండి బాబు గారు అంటే మామూలు బాబు గారు కాదు అయ్య బాబోయ్ గారు పచ్చి ప్రేమలోకి రా సందేహం లేదు ప్రియ బంగళాకి ఆ పక్కన ఉన్నారండి అయితే ధైర్యంగా చదువుకోవచ్చు ప్రియమైన బాబు గారికి మరి అప్పుడు ఈ బాబు నేనే అంటారా కొంచెం ముందుకెళ్ళండి ముందుకెళ్ళండి మీరు ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతూ ఉంటే నా గుండెల్లో పూలరథం పరిగెడుతున్నట్టుగా ఉంది మీ అందం మీ ఆరోగ్యం మీ ఛాతీ మరేం డౌట్ లేదండి ఆ మోహిని మిమ్మల్ని లవ్ అడిందండి నా మనసు మీకేనాడు అంకితం చేశా అయ్యి బాబోయ్ గాబేయండి ఇది నికార్సైన ప్రేమేనండి ఇక ఆలస్యం చేయకండి అసలు రోజులు బాగాలేవు ఒరే 1942 43 44 లో అమ్మాయిలు బాబు వాళ్ళందరూ ఇప్పుడు అమ్మమ్మలు అయిపోయి ఉంటారు ముందు ఈ పిల్ల సంగతి చూడండి లేకపోతే ఈమెకి 55 వచ్చేస్తాయి ఈ విషయం అమ్మగారికి తెలియకుండా కాపాడే బాధ్యత నీది తెలిసిందంటే నేను చంపేస్తాను ఈ శుభ సందర్భంలో నోటితో చెప్పు అర్థమైంది అప్పుడు ఇబ్బంది లేకుండా వచ్చేసాను రా నేను వెళ్ళిపో అలా వెళ్ళిపోవడానికి రూల్స్ ఒప్పుకోవండి మీతో పాటే నేను భోంచేసేటప్పుడు పక్కనుండు రెండు ముద్రలాడతాను తిను బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు నాతో రా రెండు చెంబులు ఇస్తాను పోసుకో బీడీ కాల్చేటప్పుడు నా పక్కన కూర్చో బీడీ ఇస్తాను కాల్చుకో అంతేగాని ఇలాంటప్పుడు అదేట కుదురుద్దండి మా చైర్మన్ గారు శృంగారం చేసుకునేటప్పుడు కౌన్సిలర్లు అందరూ కాపలా ఉండేవారండి నేను కూడా పక్కనే ఉండేవాడి ఆ విషయం తెలిస్తే అప్పుడే ఉద్యోగం తీసేసేవాడిని ఇప్పుడు తీసేస్తున్నాను ఇంటికి పోయేదావా ఉద్యోగం తీసేస్తారా అమ్మగారు అమ్మగారు భలే భలే విషయం భలే భలే విషయం అబ్బబ్బా ఇందాక చెప్పావు కదే అయ్యో ఇది తాజా వార్త అమ్మా ఇప్పుడే విన్నాను అబ్బా నా గుండె పగిలిపోతుంది సరే త్వరగా చెప్పి వెళ్ళి కూరగాయలు తరుగు చెప్పనమ్మా చెప్పలేను చెప్పకుండా ఎంతసేపు ఇలా చిందులు తొక్కుతావే అమ్మో ఈ విషయం చెప్తే మీ కొంప కొల్లేరైపోతుందమ్మా చెప్పకపోతే నీ చెంప చెల్లు మటు చెప్పా అమ్మో చెప్పను ఎదురింటి మోహిని అయ్యగారికి ప్రేమలేఖ రాసిందని చచ్చినా చెప్పను ప్రేమలేఖ అయ్యగారు కాల్ జారడానికి మోహిని ఇంటికి వెళ్ళారని చెప్పనంటే చెప్పను చచ్చినా చెప్పను నాకు సిగ్గేస్తుంది మీ గొంతు అలా ఉంది రొమాన్స్ లో దిగేటప్పుడు నా గొంతును రకరకాలుగా మార్చేస్తుంటాను అది నా టెక్నిక్ డీటెయిల్స్ అడగ సర్లేండి ముందు చేతిండి ఎప్పుడు రావాలో ఎక్కడికి రాకలేదు తెలియదు యూస్లెస్ ఫెలో ఆ విషయం మీకు చెప్పాలని అమ్మ నన్ను ఇక్కడ తీసుకొచ్చింది ఏమే నంగరాచి నీకంటే పెద్దయ్యనే గౌరవం కూడా లేకుండా ప్రేమ వ్యవహారం నడిపితే ఆయనకు ఉత్తరం రాస్తావా నోర్మోయ్ నేను ఉత్తరం రాసింది ఈ ముసలాడు కాదు మీ అబ్బాయికి ఆ విషయం నాకు ముందే తెలుసు అందుకే పరీక్ష పెడదామని వచ్చాను ఇక్కడికి భుజాల మీద చేతులు వేసుకుని పడగద్దాక పగడం పరీక్ష అది పరీక్షలో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ జరగకుండా నువ్వు వచ్చేసావు అది నీ తప్పు సర్లే పదండి ఏమో వాగు ఇదిగో ఎప్పుడు కొడుకులకు ఉత్తరాలు రాయకు రాసిన తండ్రులకు అందరూ ఇవ్వకు అందరూ కాపురాలు చెరగొట్టకు అసలు నా సంగతి ఏమనుకుంటున్నావు నేను నిప్పులాంటి మనిషిని కృష్ణుడి రోజు భగవద్గీత చదువుతాను మోహిని ప్రేమించలేదు పరీక్షించడానికి వెళ్ళాను లక్షణాలు చెప్పాను ఏను నోరెత్తుకు చెయ్యొద్దు ఏమిటే చిన్నపిల్లని అనుకున్నాడు రమ్మంటుంటే ఏమిట్రా నీ ఉద్దేశం అసలు తప్పు చేసిన ఖైదీని చూసినట్టు చూస్తాడు నువ్వు ఆ కళ్ళజోడు ఈ కళ్ళజోడు నీదే బలిని మాత్రం అడక్కు ఈ కారు ఎవరిది ఈ కారు ఎవరండి మరి రాయిగడిది రాయి రే రాయి ఇక్కడరా ముసలి పిల్లి కొడక ఎప్పుడు వచ్చారా
నువ్వు పెళ్లి కొడుకులా తయారయ్యా మోహిని ఇంటికి వెళ్ళావు అప్పుడు వచ్చా నేను మోహిని ఇంటికి వెళ్ళింది ప్రేమించడానికి కాదు పరీక్షించడానికి మరోసారి చెప్తున్నాను డీటెయిల్స్ మీ అందరికీ అర్థం కాకపోతే మీ కర్మ చూడండి అన్నయ్య గారు పెళ్లిడి వచ్చిన కొడుకుని ఇంట్లో పెట్టుకుని కొత్త పెళ్లి కొడుకల్లి ఈయన విర్రిమరి వేషాలు మీరన్న కాస్త గడ్డి పెట్టండి ఎలాంటి సమస్యలు మళ్ళీ రాకుండా ఉండాలంటే వెంటనే పెళ్లి చేయాలమ్మా నేను రెడీరా రాయి రాయిచ్చు కొడతానేమనుకున్నావు నేను మాట్లాడేది నీ కొడుకు పెళ్లి విషయం నేను మాట్లాడేది నా కొడుకు గురించే అనవసరంగా రాయి వేస్ట్ చేయకు నీ ఎరికలో మన సంబంధం చూసి పెళ్లి చేయి చెప్పుతో కొడతాను ఈసారి నేను మీ వాడికి సంబంధం చూడాలా ఏం తమాషాగా ఉందా 1942 43 44 నుంచి మన ఫ్రెండ్స్ గనక చొరవ తీసుకుని చెప్పాను ఏమిటో వాడు సంబంధం చూస్తే తప్ప కుర్చీతో కొడతా మాట్లాడేవంటే డీటెయిల్స్ అర్థం కావటం లేదు రాయితో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది చెప్పుతో ఎందుకు కొడుతున్నావు అర్థమైంది కుర్చీతో ఎందుకు కొడుతున్నావు అర్థం కావటం లేదు వేధాలా 18 ఏళ్ల నాడు నీ కొడుకుకిచ్చి పెళ్లి చేయాలని ఓ కూతురును గాని అల్లారు ముద్దుగా పెంచి పెళ్ళెప్పుడు చేస్తావురా అని అడగడానికి నీ దగ్గరకు వస్తే వాడికి సంబంధం చూడమంటావా 18 ఏళ్ల నాడు నా కోడల్ని కని పెళ్ళెప్పుడని అడగడం కోసం ఇప్పుడు వస్తావా కుర్చీ కొడతా మూర్తలు పెట్టింది రానక్కలేదురా అంత పని చేసుకొచ్చేవాడినిలే కూర్చో కానీ ఈ కాలం కుర్రాళ్ళ సంగతి మనకు అర్థం కాదు కదా అబ్బాయిని కూడా మాట అడిగి నువ్వు అడుగు చూడు బాబు నువ్వు అంటే ముహూర్తాలు పెట్టించుకొస్తా అలాగేనండి కానీ ముందుగా అమ్మాయిని చూసి నేను ఒప్పుకోను పిల్లని చూసి నువ్వు చేసుకుంటే నన్ను నా ఫ్రెండ్ని అవమానించినట్టే అంతగా కావాలంటే మొదట ఒప్పుకో తర్వాత కావాలంటే పిల్లని చూసుకో ఒక్కసారి కూడా చూడకుండా ఎలానన్నా ఒప్పుకునేది నువ్వు పిల్లని చూస్తావా లేచి నిలబడరా నిలబడా ఈ రాయిగా నెగదిగా చూడు మరోసారి చూడు నీకు నచ్చాడా వీళ్ళగా ఉంటుంది పిల్ల నువ్వు కూర్చో దీంతో కొడతా నాలాగా ఉంటుందా మా అమ్మాయి అందంగా ఉంటుంది బాబు ఏడిచా నువ్వు కూర్చో అన్నపూర్ణ సిద్ధాంతి కవర్ పంపించు వారం రోజుల్లోగా పెళ్ళి నీ ఏర్పాట్లు నువ్వు చేసుకో వచ్చిన పని అయిపోయిందా ఇంకలే అదరా